ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరి, పిండి రూపుతున్నావేంటి? ఇదా ఆంజనేయ స్వామికి వడమాలంటే ఇష్టం చిన్నయ్య. ఆయనకి ఈరోజు వడమాలతో పూజ చేయాలి, అందుకే వడల కోసం పిండి రూపుతున్నాను. ఆ, గుర్తొచ్చింది, పూజారి గారు చెప్పారు కదా. సరే, నేను కూడా నీతో రూపుతాను. ఆగండి చిన్నయ్య, మీరెందుకు? నేను రూపుతానులేండి. నువ్వు ఒక్కదానివే రూపితే నీ చేతులు నొప్పొస్తాయి ఈశ్వరి. ఇటువ్వు, నేను రూపుతాను. వీళ్ళిద్దరూ జీవితాంతం ఇలానే కష్టసుఖాల్ని పంచుకుంటూ చిలక గోరింకల్లా సంతోషంగా ఉండాలి. అమ్మగారు, ఏం చేస్తున్నారమ్మా? మీరేమో వాళ్ల మీద కోపంతో తిండి తిప్పలు లేకుండా ఉంటే ఆ వసుంధర వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టాలని గారెలు బూరెలు చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారమ్మా. ఏమంటున్నావు మందరా, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా. ఏ మాటకా మాటమ్మా, ఈ లోకంలో ఎదుటివాడు మన మీద నింద వేసినా వాళ్ల పాపాన వాళ్లే పోతారనుకోవడం మన మంచితనమే, కాని చూసేవాళ్లకి మాత్రం చేతకానితనంలా కనిపిస్తుందమ్మా. అమ్మా, నా మాట నమ్మకపోతే వచ్చేవాళ్ల ఆనందాన్ని మీ కళ్ళతో మీరే చూడండమ్మా. రండమ్మా, రండి. అన్నీ బాగుంటే మనం అందరం ఈ ఇల్లు వదిలి వెళ్లేవాళ్ళమే కాదు. పేరుకి తోడబుట్టిన మా బుద్ధులు అస్సలు రాలేదు చాముండేశ్వరికి. మంగా, ఇన్నాళ్ళు నా మీద నువ్వు తీర్చుకున్న కక్ష సరిపోలేదా? ఇక్కడికొచ్చి మరీ కడుపు మండేలా చేయాలని చూస్తున్నావా? అంత ఇష్టం లేనప్పుడు ఇక్కడికెవరు రమ్మన్నారు? చాముండేశ్వరి, నీలాగే అందరూ ఆలోచిస్తారనుకోకు. నీ ఇష్టానికి వచ్చరిస్తే ఇక్కడ చూస్తూ ఉండేవాళ్ళెవ్వరూ లేరు. మీరొచ్చాక పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చి ఆ ఆలోచనలతో నేను సతమతమవుతుంటే మీరు మాత్రం ఏదో విహారయాత్రకొచ్చినట్టు పిండి వంటలు చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు, నన్ను నానా మాట్లాంటున్నారు. ఇలా చేయటానికి మీకు మనసెలా వచ్చింది? ఆపండి, ఇక్కడ జరుగుతుంది తెలియకుండా మీరు మా అమ్మతో అలా మాట్లాడితే ఊరుకునేది లేదు. సుందరమూర్తి, నువ్వు ఆగు నాన్నా. ఆవిడికి పక్క వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని తెలీదు పాపం. పక్క వాళ్లని మాటలతో తమ చేష్టలతో బాధ పెట్టకూడదని మీకే తెలియదనుకుంటా. నా జీవితంలో భర్తీ చెయ్యలేని లోటు మిగిల్చి ఇక్కడ నువ్విన్నాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు మేము నిన్నొక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు నువ్వు ముందు వెనక చూడకుండా నోరు జారావంటే తర్వాత తల దించుకుంటావు.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు ఇల్లు నాది, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమనే హక్కు నీకు లేదు. చెప్పిన మాటే పదిసార్లు చెప్పే అలవాటు నాకు లేదు. ఇది నా ఇల్లు. అయినా నీలాంటి దాంతో నాకు మాటలేంటి? చిచి చూడు చాముండేశ్వరి, నువ్విలా నోరు జారడం మంచిది కాదు. నువ్వేమన్నా వదిలి ఊరుకోవచ్చు, కాని మేము సహించాం. అసలు ఇక్కడ జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? నీ పబ్బం గడుపుకోవడానికి నువ్వెళ్ళి ఆ వసుంధర పక్కన చేరితే ఆ ఇంటి మనిషి అవ్వవు. నీకు నా కళ్ళ ముందు నించునే అర్హత కూడా లేదు. అలాంటిది నువ్వు నన్నంటావా? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరిని కోపడకుండా, ఎవరి మీద చేయి చేసుకోకుండా ఉండాలి. చూడండి, గతంలో జరిగినవి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడటం మంచిది కాదు. అసలు వసుంధరతో సంబంధం లేకుండా మాట్లాడడానికి ముందుకొస్తున్నావు. ఇంతకీ నువ్వెవరు మాట్లాడడానికి? నేను నా తల్లిదండ్రుల్ని కోల్పోయి రోడ్డున పడినప్పుడు మేడం దేవతలా కనిపించి నాకు మా చెల్లెలికి తన ఇంట్లో ఆశ్రయాన్నిచ్చి ఇప్పుడు తన ఇంటికి కోడలిగా చేసుకోబోతున్నారు. మా పెళ్లిలో ఉన్న దోష నివారణ కోసం ఈ ఊళ్ళో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ జరిపించాలని పంతులుగారు చెప్పారు. ఆ పూజలో భాగంగా వడమాల చేయటానికి పిండి రుబ్బుతున్నాను. దయచేసి ఈ పూజకి అడ్డుపడాలని చూడకండి. ఈ పూజ పూర్తయితే మా చెల్లికున్న ప్రాణగండం తప్పి చిన్నయ్యకి నాకు పెళ్లి జరుగుతుంది. అంటే ఈ అమ్మాయి సుందరమూర్తికి కాబోయే భార్య. వీళ్ళంతా ఇక్కడికొచ్చింది గుడిలో పూజ చేయించడానికా? ఇన్నాళ్లుగా మా ఊర్లో మా అమ్మగారిని అవమానాల పాలు అయ్యేలా చేసి ఇప్పుడిక్కడికొచ్చి పూజలు పునస్కారాలు చేసుకుని మీరు సంతోషంగా ఉంటారా? ఇవన్నీ చూస్తూ మా అమ్మగారు ఊరుకుంటారనుకోకండి. ఈ పూజ ఇక్కడ జరపడానికి వీల్లేదు. ముందు మీరు పెట్టే బేడ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకొక్క మాట నోటి నుంచి వచ్చిందో జాగ్రత్త. ఈశ్వరి, సుందరమూర్తి, వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ పూజ జరగకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మీరు కానివ్వండి. కానియండి, కానియండి, చెప్తా మీ సంగతి. గిరిజ, మందర ఫోన్ చేస్తుంది. ఇటు ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో. హలో, నేనండి మందర్ని మాట్లాడుతున్నాను.